ఇప్పుడు దాకా తాడేపల్లిగూడెం వ్యాపారానికి ప్రసిద్ధి. మోడీ గారి దయ వల్ల ఎన్ఐటి వచ్చింది ఇక్కడికి. భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుగా వస్తుంది కాబట్టి దీనిని ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా కూడా చేసి పెడతాం. ఇక్కడ నిజంగా చెప్తున్నా, మనకి యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ నేను ప్రతి సభలో చెప్తా ఉన్నాను. మీ గుండెల్లో జ్యోతి వెలిగించండి. కొట్టు సత్యనారాయణ గారి ఆ జ్యోతిలో దహించుకుపోవాలి. ఆయన అవినీతి దహించుకుపోవాలి. అదే కదా, ఒక దొంగ వస్తున్నాడమ్మా వైసీపీ ముఖ్యమంత్రికి ఇంకోసారి రావడానికి. అమ్మా నేను తండ్రి లేని బిడ్డనమ్మా, నాకు ఓటేయండమ్మా అని వస్తున్నాడు. ఆ దొంగ మాటలు నమ్మకండమ్మా, ఆ దొంగ మాటలు నమ్మద్దు. ప్రతిసారి కూర్చొని ఎవరో ఒకరు చచ్చిపోవాలమ్మా బిడ్డ అధికారంలోకి రావాలంటే. ఎంతసేపు మనం ఏదైనా సరే చెడగొట్టడం, కూల కొట్టడాలు, చచ్చిపోవడాలు తప్ప బతికించే గుణమే లేదేమో మనిషి దగ్గర. ఏదైనా మాట్లాడితే తండ్రి లేని బిడ్డ, తండ్రి లేని బిడ్డ అని సావు కొడుతూ ఉంటాడు. నాకు కూడా తండ్రి లేడమ్మా, మరి ఏం చేయను, నేను కూడా ఏం చేస్తాం. తండ్రి లేని బిడ్డని చెప్పి మమ్మల్ని పొడిచే అధికారం శక్తి ఇస్తామా మనం? వాళ్ళ మంత్రులు ఎలా తయారయ్యారంటే ఇక్కడ తగిలితే దెబ్బ, ఇటు ప్లాస్టర్ వేసుకొని రెండో రోజు ఇక్కడ వేసుకుంటున్నారు. ప్రతి ఎన్నికలకి కోడి కత్తి అంటారు, ఇంట్లో మర్డర్ అయిపోద్ది చంపేస్తారు, మళ్ళీ ఎదుటోళ్ళ మీద తోస్తాడు. ఈరోజు కూర్చోబెట్టి మళ్ళీ ఎవరో రాయి కొట్టారండి గులక రాయికి. అంటే వీళ్ళకి అర్థం కాంది, ముఖ్యమంత్రికి తగిలితేనే దెబ్బ, జగన్కి తగిలితేనే దెబ్బ. సగటు భవన నిర్మాణ కార్మికులు ఆకలితో మలమలమలమలలాడి 39 మంది పైగా చనిపోయారు ఆకలికి. ఆకలికి వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు? భవన నిర్మాణ కార్మికుడు ప్రాణం కంటే నీ గులకరాయి దెబ్బ ఎక్కువ నీకు. పాపం మొన్న తినాల సభలో చెప్పాను, అమర్నాథ్ అని గౌడ కులానికి చెందిన 15 ఏళ్ళ కుర్రవాడు. నాకు నిజంగా కులం చెప్పడం ఇష్టం లేదు. మానవ హక్కుల ప్రకారం ఎవరికి దెబ్బ తగిలినా, ఎవరికి జరిగినా తప్పు తప్పే, ప్రాణం పోవడం ప్రాణమే. నేను మానవ హక్కులను చాలా బలంగా నమ్ముతా. కానీ ఎవరైతే చంపారో వాళ్ళ అబ్బాయిని, పెట్రోల్ వేసి కాల్చేశారో, మళ్ళీ వాళ్ళు వారం రోజులు 15 రోజులు తిరగకముందే రోడ్ల మీదకి వచ్చేసారు. రోడ్ల మీదకి వచ్చేసి తిరుగుతూ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గంలో దాదాపు అక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఒక తన దగ్గర పనిచేసే ఒక దళిత డ్రైవర్ని చంపేసి ఇంటికెళ్ళి డోర్ డెలివరీ చేశాడు. ఎలాంటి అడాసిటీ, వాట్ అన్ అడాసిటీ అన్న, ఎంత అహంకారం అది, ఎంత పొగరు. అంటే చంపేసి నువ్వు డోర్ డెలివరీ చేసి ఏదైనా చెల్లిపోద్దా? అలాంటి వాడు ఇంకోసారి కావాలా మీకు ముఖ్యమంత్రిగా? అలాంటి ప్రభుత్వం కావాలా మీకు? కొట్టు సత్యనారాయణ ఇంకొకసారి తాడేపల్లిగూడెంకి ఎమ్మెల్యేగా కావాలా? మీరు ఒకసారి ఆలోచించుకోండి.